వెల్కమ్ టు ఎంఎస్ఆర్ టీవీ. మొక్కజొన్న తింటే ఏమిటి? మొక్కజొన్న, వేరుశనగ, కొబ్బరి ఆహారంలో భాగంగా ఈ మూడు పదార్థాలను తీసుకుంటే అనారోగ్యం ఆమడ దూరం పోతుంది. కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ, క్యాలరీలు ఎక్కువ అనే సాకు చెప్పి మనం వీటిని వదిలేస్తున్నాం. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ని శరీరం కలిగి ఉండాలి అనే వాస్తవాన్ని విస్మరించి పుష్టికరమైన ఆహారాన్ని దూరం పెట్టడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మొక్కజొన్నలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, రసాయనాలు మానవ శరీర ఆరోగ్యాన్ని అత్యంత సమతుల్యతలో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చాటి చెప్తున్నారు. మొక్కజొన్న పొత్తును మనం దోవనపోతుంటే పొత్తులను వేసుకుని బండివాడు వస్తే తీసుకునేదో సరదాగా తింటుంటాం. కానీ మనకు ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే అద్భుతమైన శక్తి దానికి ఉంది. సరదాగా తినేటప్పుడు సంతోషం కూడా కలుగుతుంది కదా. అందుకు ఒక కారణం ఉంది. మొక్కజొన్నలో సంతోష భావనను పెంచే రసాయనాలైన ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. మొక్కజొన్నలో ఆరోగ్యానికి మేలు చేసే మరిన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్నలో బీటా కెరోటిన్స్ పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే ఒక్క రోజులో అవసరమైన విటమిన్ ఏలోని 6% మనకు సమకూరుతుంది. విటమిన్ ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. మొక్కజొన్నలో ఫెనోలిక్ యాసిడ్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దానికి ఉంది. అంతేకాదు, అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను అరికడుతుంది. గాయమైనప్పుడు కలిగే ఇన్ఫ్లమేషన్, మంటను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. మొక్కజొన్నలో విటమిన్ బి కాంప్లెక్స్లోని థయామిన్, నియాసిన్, ఫ్యాంటోథెనిక్ యాసిడ్, ఫోరేట్స్, రైబోఫ్లేవిన్, ఫెరిడాక్సిన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో జరిగే అనేకానేక జీవక్రియల నిర్వహణకు అవి తోడ్పడతాయి. ఇక మన ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన ఖనిజాలైన జింక్, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ వంటివి కూడా మొక్కజొన్నలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే తక్కువ ధరకే అందుబాటులో ఉండే మొక్కజొన్నను వదలొద్దు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంఎస్ఆర్ టీవీ.